టాలీవుడ్ ఇష్యూలను తాత్కాలికంగా పక్కన పెట్టిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్లీ రాజకీయ రంగంపై దృష్టి పెట్టారు. జనసేన సిద్ధాంతాలను మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లటమే కాకుండా పార్టీ అభ్యర్థులను కూడా గుర్తించేందుకు రాష్ట్ర వ్యాప్త ప్రచారానికి పవన్ సిద్ధమయ్యారు. ఏపీ వ్యాప్తంగా దాదాపు అన్ని నియోజకవర్గాలను చుట్టొచ్చేలా పవన్ యాత్ర సాగనుంది. మరో వారం రోజుల్లో ఈ రాజకీయ యాత్ర ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. పవన్ చేసే యాత్ర పేరు, ప్రారంభ తేదీ, ఎక్కడ ప్రారంభమై ఎక్కడ ముగుస్తుంది వంటి వివరాలు ఈ వారాంతానికల్లా ప్రకటిస్తారు. దీని గురించి పవన్ కళ్యాణ్ తన పార్టీ ముఖ్యులతో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. తాను ఏ పార్టీతో లాలుచి పడలేదని, వచ్చే ఎన్నికల్లో సొంతంగానే అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ప్రజల్లో నమ్మకం కలిగించడమే పవన్ యాత్ర ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తుంది. అందుకే ప్రతి నియోజకవర్గంలో స్థానిక సమస్యలను ఎత్తుచూపుతూ అధికార పార్టీని ఇరుకును పెట్టేందుకు పార్టీ వ్యూహకర్తలు ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ మొదటిసారి పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్త పర్యటనకు వెళ్తున్న సందర్భంగా ఆయన కోసం ప్రత్యేక ప్రచార వాహనాన్ని సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబు, వైసీపీ చీఫ్ జగన్ తదితరులు ఎన్నికల ప్రచారం కోసం ప్రత్యేకంగా రూపొందించిన వాహనాలను వాడుతున్న సంగతి తెలిసిందే. వాటిలో అన్ని రకాల ఏర్పాట్లు ఉంటాయి. అందుకే పవన్ కూడా ఎంతో ఖర్చు పెట్టి ఇలాంటి వాహనాన్ని తయారు చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనికోసం సుమారు 20 లక్షల రూపాయలు వెచ్చిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఈ వాహనంలో అత్యాధునిక పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్, లౌడ్ స్పీకర్లు, బెడ్, సోఫా, కూలింగ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తారట. కారవాన్ తరహాలో ఉండి ఈ వెహికల్లో పవన్ విశ్రాంతి తీసుకునేందుకు అన్ని సదుపాయాలు ఉంటాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఎండలు మండిపోతున్న దృష్ట్యా మరికొన్ని అదనపు సౌకర్యాలు కల్పించేందుకు పార్టీ వర్గాలు యోచిస్తున్నాయట. అవసరమైన కొన్ని పరికరాలను విదేశాల నుంచి తప్పించడానికి కూడా జనసేన నాయకత్వం సిద్ధంగా ఉందట. If you like the video, please like us and subscribe. Tollywood Nagar.